हेलो अंडी मन मुनक्काड़ मसाला कर्री एला तैयार चेसुकोवालो चूद्दाम। दीनिकोसं मुंदुगा मसाला दिनुसुल्नि फ्राई चेस्तां। पैन पेट्टुकोनि दांट्लो ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ మాడిపోకుండా వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం చింతపండు కూడా వేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి దాన్ని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। తర్వాత బాండిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక రెబ్బ కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని మిక్సీలో కొచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిగడ్డలు చిన్నవైతే రెండు తీసుకోవాలి, పెద్దదైతే ఒకటి అయితే సరిపోతుంది। తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని దాన్ని మిక్సీలో టమాటా ప్యూరీ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। దాన్ని కూడా బాండిలో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలయపెట్టుకోవాలి। దీనిలో ఇప్పుడు మునక్కాడలు వేసుకోవాలి। నేనైతే రెండు మీడియం సైజు మునక్కాయలు తీసుకున్నాను। ఇలా మునక్కాడలు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తిప్పి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి। తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలయ తిప్పుకొని తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా గ్రేవీని దీనిలో వేసుకొని కలయపెట్టి ఇంకోసారి మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలి। మసాలా అంత దగ్గర పడుతున్నప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకొని ముక్క బాగా ఉడికింది లేదా చూడాలి। ముక్క ఉడికితే ఇంకా కర్రీ పూర్తయినట్లే। లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లకంటే ఇంకా వేడివేడి మసాలా మునక్కాడ కర్రీ రెడీ అయిపోతుంది। దీన్ని మనం రైస్లో కానీ రోటీల్లో కానీ బిర్యానీలో కానీ దేనిలో అయినా కానీ తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।